ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా అమ్మా? బ్యాంకుకి వెళ్తా అని చెప్పింది కదా. బ్యాంకుకి వెళ్ళొచ్చామమ్మా. వాళ్ళు అక్కడ మనల్ని మోసం చేయాలని చూశారు. రేపట్లోగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎలాగో అలా ఇచ్చేయాలని తిండి తిప్పలు లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతోందమ్మా మీ అక్క. దాని ఫోన్ కూడా కలవట్లేదు అమ్మా. అంటే మీరు ఫీల్ అవుతారు గాని నేను చెప్పినట్టు కళాక్షేత్రం అమ్మేసుంటే ఇప్పుడు ఈ బాధలు ఉండేవి కాదు కదమ్మా. సర్లేవే, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? అర్జెంటుగా మనకి డబ్బులు దొరికితే కాని ఈ గండం గట్టెక్కదు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు దొరకటం అంత తేలిక కాదమ్మా. ఏదో చిన్న అమౌంట్ అయితే ఎక్కడో ఒక చోట పుట్టిస్తాం. అంత పెద్ద అమౌంట్ ఇంత షార్ట్ టైంలో అంటే మాటలా? సర్లే, అక్క ఆ ప్రయత్నంలోనే ఉంది కదా, చూద్దాం. నువ్వేం టెన్షన్ పడకమ్మా, అక్క నాకు ఫోన్ చేస్తే నీకు ఫోన్ చేయమని చెప్తాను, సరేనా? ఉంటాను. అలాగేనమ్మా. ఏంటి, నా మాటలు విన్నాడా ఏంటి? మేం ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నామని అర్థమై ఉంటుందో ఏంటి? ఏంటి సార్, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా? పర్లేదు చెప్పు కీర్తి, నాకు చేతనే హెల్ప్ చేస్తాను. ఓ ఎంప్లాయీలా కాకుండా నీ ఫ్రెండ్లా అడుగుతున్నాను, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు కీర్తి. చెప్తే సిద్ధార్థ్ గారు డెఫినెట్ గా డబ్బు సాయం చేస్తారు, ఈ సమస్య తీరిపోతుంది. కానీ కళాక్షేత్రం అమ్మకుండా ఉంటే ఇలాంటి సమస్యలు ముందు ముందు చాలా ఎదురవుతూనే ఉంటాయి. ఈ సమస్య ఇలా తీరకుండా ఉంటే అన్నా అమ్మ వాళ్ళకి కళాక్షేత్రం అమ్మేయాలనే ఆలోచన వస్తుంది. అప్పుడు దాన్ని అమ్మేస్తారు, అందరం లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. మొహమాట పడు కీర్తి, చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు సార్, మైనర్ ప్రాబ్లమే, తీరిపోతుంది. ఒకవేళ మా ప్రాబ్లం తీరకపోతే అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాను సార్. మిమ్మల్ని తప్ప అడగటానికి నాకు మాత్రం ఎవరున్నారు సార్? ఎనీవే, మీరు ఇంత ఫ్రెండ్లీగా ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా నాతో చెప్పు. ష్యూర్ సార్. కరెక్ట్గా నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఏ ప్రాబ్లం ఉండదు. ఏంటి రమ్మన్నావు, మనసు మార్చుకున్నావా? నిన్ను మనసు మార్చుకోమని అడగడానికి రమ్మన్నాను. చూడు దిలీప్, ఇప్పటి వరకు నాకు హీరోయిన్గా వచ్చిన అవకాశాలు వేరు, ఇప్పుడు అశ్విన్ని పెళ్లి చేసుకునే అవకాశం వేరు. ఈ అవకాశం నేను ఉపయోగించుకుంటే లైఫ్లో నేను పూర్తిగా సెటిల్ అయిపోతాను. లైఫ్లో నువ్వు సెటిల్ అయిపోతే చాలా, నా లైఫ్ సంగతి ఏంటి? నీకెంత డబ్బు కావాలో అడుగు దిలీప్, ఇస్తాను. నాకు డబ్బులు కాదు కావాల్సింది, నువ్వు కావాలి. థ్యాంక్ గాడ్ వచ్చేసాడు. నీతో జీవితం కావాలి. అది జరగని పని. అయితే నీకు అశ్విన్కి కూడా పెళ్లి జరగదు. జరగదా? నాకు అశ్విన్కి పెళ్లి జరగదా? జరగనివ్వను. అశ్విన్, ఏం జరిగింది నీతో? ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? ఏంటి, నీ కజిన్ అలా మాట్లాడుతున్నాడు, ఏమైంది? వాడికి అర్జెంటుగా 1 కోటి రూపాయలు కావాలంట. 1 కోటి రూపాయలు వాడికి ఇవ్వకపోతే నాకు వాడికి మధ్య ఏదో సంబంధం ఉందని నీకు చెప్పి మన పెళ్లి జరగకుండా చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా అశ్విన్ నమ్మడు. నన్ను పెళ్లి చేసుకుంటాడని నేనంటే మీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని బెదిరించి వెళ్తున్నాడు. రాస్కల్, కజిన్ కదా అని చెప్పి చేరదీస్తే నిన్నే ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? వాడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. అమ్మో, ఇప్పుడు అశ్విన్ వెళ్ళి వాడితో గొడవ పడితే ఆ దిలీప్ వాడి దగ్గరున్న ప్రూఫ్ను చూపిస్తాడు, నా బండారం బయటపడుతుంది. అశ్విన్, 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 ఆగు, వాడితో గొడవ పడద్దు. గొడవ పడ్డం కాదు నీతో,
వాడికి బుద్ధి చెప్తాను. అవసరం లేదు అశ్విన్, అలాంటి వాళ్ళ గురించి మనకు అనవసరం. అశ్విన్ కూర్చో, నా గురించి ఎవరేం చెప్పినా నువ్వు నమ్మకుండా ఉంటే చాలు అశ్విన్. చచ్చా, అలాంటి అబద్ధాలు నేనెందుకు నమ్ముతాను నీతో? నువ్వేంటో నాకు తెలీదా? చాలు అశ్విన్, నాకది చాలు. వాడు చెప్పే అబద్ధాలు ఇండస్ట్రీ మొత్తం నమ్మినా పర్లేదు. వాడు మార్ఫింగ్ చేసిన ఫోటోలతో సహా ప్రూఫులు చూపించి అందరినీ నమ్మించినా పర్లేదు. నువ్వు నమ్మకుండా ఉంటే నాకంతే చాలు, నాకంతే చాలు. అమ్మయ్యా, ఇప్పుడు నా గురించి ఎవరేం చెప్పినా కూడా అశ్విన్ నమ్మడు. సర్దుబాటు చేయగలను కానీ మరీ లక్షలు అంటే కష్టమే. అమ్మా, గుడి మూసే టైం అయింది, మీరు బయలుదేరితే. క్షమించండి పూజారి గారు, ఏదో ఆలోచనలో ఉండి టైం చూసుకోలేదు. హలో. హలో కావ్య, ఎక్కడున్నావు? దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా. దిక్కు తోచక గుడికొచ్చాను. దేవుడికి కూడా నా మొర చెప్పుకోవడానికి ఎక్కువ టైం లేదు. గుడి మూసే టైం అవుతుంది. సారీ కావ్య, మా అమ్మ దొరకం మనిషి, కొంచెం నోరెక్కువ. ఆవిడ మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరెందుకండి సారీ చెప్తారు? మంచి మనసుతో మీరు మాకు సహాయం చేశారు. మాకు సహాయం చేసినందుకు మాతో పాటు మీరు కూడా మాటలు పడుతున్నారు. అందుకు మేమే మీకు సారీ చెప్పాలి. పొద్దుటి నుంచి మీకు ఇవ్వాల్సిన డబ్బు కోసం తిరుగుతూనే ఉన్నాను. నాకు పరిచయం ఉన్న ప్రతి వాళ్ళని అడుగుతూనే ఉన్నాను, ఎక్కడా డబ్బు పుట్టలేదు. అలా అని రాత్రి బౌళ్ళు తేడా లేకుండా తిరుగుతావా? ఇక తిరిగింది చాలు, ఇంటికి వచ్చే కావ్య. మా అమ్మకి ఏదో ఒకటి చెప్పి నేను ఊరు పంపించేస్తాను. ఆవిడ వల్ల మీకే ఇబ్బంది ఉండదు. వద్దండి, దయచేసి ఆవిడని ఊరికి పంపించొద్దు. తన తాకట్టు పెట్టైనా సరే ఏదో రకంగా డబ్బులు తెస్తాను. ఆవిడ డబ్బులు తీసుకున్నాకే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. అది కాదు కావ్య, ప్లీజ్ నా మాట కాదనకండి. ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోవడం అంటే అది ఎంత నరకమో మాకు తెలుసు. మా వల్ల మీ చెల్లెలి పెళ్లి ఆగకూడదు. నేను పడ్డ బాధ మీ చెల్లి పడకూడదు. మా అమ్మ పడ్డ బాధ మీ అమ్మ కూడా పడకూడదు. సర్లే, ఎవరు బాధపడకుండా ఏదో చేద్దాం కదా. ముందు నువ్వు బయలుదేరి ఇంటికి వచ్చే, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. అలాగేనండి, వస్తున్నాను.